ధర్మార్జనులు బోధన బోధనకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ధర్మార్జనులు పాఠ్యభాగ మూడవ ఖండికను చూద్దాం మొదటి నాలుగు పద్యాలు రెండు ఖండికలలో మనం ప్రధానంగా ధర్మరాజుకి ఉన్న మంచి లక్షణాలను తెలుసుకోవటం జరిగింది ఆయన పరిపాలనలో రాజ్య ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ధర్మరాజు యొక్క గుణగణాలు ఆయన పరిపాలనా విధానం ప్రజలు ఆయనపై చూపించిన విశేషమైన ఆదరాభిమానాలు ఆయనే ఆ అభిమానాన్ని పొందడానికి గల ఆయన తత్వము మొదలైన అంశాలన్నింటినీ కూలంకషంగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరీక్ష పేపర్లలో ఈ ధర్మరాజు పరిపాలనా విధానం పైన అనేకమైనటువంటి ప్రశ్నలు సృజనాత్మక వ్యక్తీకరణలో కూడా లేఖ రూపంలో కానీ ప్రశంస రూపంలో కానీ అడగడం జరుగుతుంది విద్యార్థులారా కాబట్టి ధర్మరాజు యొక్క గుణగణాలను పై నాలుగు పద్యాలలో మనం నేర్చుకున్న అంశాలు ఇక్కడ కీలకంగా ఉంటవి ఉంటాయి వాటిని మనం పరీక్షలలో జవాబులుగా రాయడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి మరొక్కసారి గత తరగతిలో చెప్పుకున్న రెండు పద్యాల సారాంశాన్ని ఒకసారి చూద్దాం ధర్మరాజు ఎల్లవేళలా ధర్మాన్ని సంపాదించాలనే దృష్టి కలవాడే తప్ప అన్యాయంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు యాచకులకు దానం చేయడం వల్ల ఉన్న ప్రజలందరూ కూడా ఈ భూమండలాన్ని ధర్మరాజు మాత్రమే ఏలాలి ఇతరులు ఏలడం ఎందుకు అసలు వద్దు అనేటట్లుగా ఆయనే శాశ్వతంగా పరిపాలించాలి అనేటట్లుగా ప్రజలు అనుకుంటారు ధర్మరాజు కోపం కొద్దిగా కూడా లేనటువంటి వాడు అందరికీ ఆప్తుడుగా ఆపదలో ఆదుకునే కొంగుకు కట్టుకున్న బంగారంలా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆపదకాలంలో వారికి తానున్నాను అన్నట్లు ధర్మరాజు కనిపించేవాడు అంతేకాకుండా అంత ఉండి కూడా ఎటువంటి ఆడంబరాలు లేని ఆట్ ఆటోపము లేనటువంటి వాడు ధర్మరాజు స్వీయ నిర్ణయాలు కలిగి స్థిరమైన నిశ్చలమైన స్వభావం కలిగినవాడు అందుకనే ధర్మరాజుని ద్వాపర యుగం వాడైనా సందిగ్ధ లక్షణాలు కలవాడైనా ద్వాపరయుగ లక్షణుడు అనకూడదు అని ఆయనకున్న విశేషమైన అద్భుతమైన ఆదర్శప్రాయమైన గుణగణాల ఆధారంగా సత్యభాష చేయడం ఆధారంగా ఆయనను కృతయుగ లక్షణుడు అంటే సత్యయుగ లక్షణుడు అనాలి అని కూడా పై పద్యంలో కవి చేమకూర వెంకటకవి తెలియచేసినారు ఈ అంశాలన్నింటినీ ధర్మరాజు గుణగణాలు పరిపాలనా విధానం సంబంధించిన ప్రశ్నలకు రాయడానికి మీరందరూ సిద్ధమే కదా మరి ఈరోజు పాఠ్యాంశము మూడవ కండికలోనికి ముందు గత తరగతిలో ఇచ్చిన ఇంటి పనిని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందామా మరి గత తరగతి సాంకేతిక కారణాల వల్ల సమయానికి అంటే పోయిన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకి ప్రసారం కాలేని అప్పటికీ యూట్యూబ్ ద్వారా దానిని అప్లోడ్ చేయడం జరిగింది విద్యార్థులందరూ గమనించి డీసీఈబీ సూర్యాపేట యూట్యూబ్ ఛానల్లో నిన్నటి తరగతిని పరిశీలించి అవగాహన చేసుకుంటారని ఆశిస్తూ తర్వాత భాగాన్ని కొనసాగించుకుందామా మరి ముందుగా నిన్న ఇచ్చిన ఇంటి పనిలో భాగంగా స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి ఈ ప్రశ్నకి జవాబుగా మీరందరూ రాసే ఉంటారు మరొకసారి ఇక్కడ నేను చెప్పే ఈ జవాబు ముఖ్యమైన పాయింట్లని సరిపోల్చుకొని అవసరాన్ని బట్టి మార్చుకోండి మీ ఉపాధ్యాయుల వారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి జవాబు స్నేహభావం మంచి నడవడిక కలవారితో పెంపొందించుకోవాలి పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల గౌరవభావం కలిగి ఉన్నత లక్షణాలు కలిగిన వారితో స్నేహభావాన్ని అభివృద్ధి చేసుకోవాలి ధర్మాన్ని పాటిస్తూ ఎవరికీ అన్యాయం చేయకుండా ఉన్నటువంటి సత్పురుషుడైన ధర్మరాజు వంటి వారితో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి ఇక రెండవ ప్రశ్న కొంగు బంగారం అనే మాట ఇప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారు నేటి కాలంలో కొంగు బంగారం అనే మాట విని ఉండకపోవచ్చు కానీ ఇది ఒక జాతీయం కొంగు బంగారం అనే రెండు పదాలు కలిసి వాస్తవ అర్థం కొంగు బంగారం అనేది కాకుండా వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తూ ప్రజల్లో నోళ్లల్లో నానుతూ వచ్చినటువంటి పదంగా దీన్ని గుర్తించాలి అందుకే దీన్ని జాతీయం అని కూడా మనం అంటాం ప్రస్తుత ఈ పదం ధర్మరాజుని ఉద్దేశించి చెప్పటం జరిగింది అంటే ఎవరికైనా అత్యవర అత్యవసర ఆపద సమయాలలో ఎల్లవేళలా ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పే అర్థాన్ని స్ఫురింపజేసి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం ధర్మరాజు తన ప్రజలకు యాచకులకు వారి ఆపద సమయంలో అత్యవసర సమయంలో ధర్మరాజు ఉపయోగపడగలడు వారి కోరికలు తీర్చగలడు అన్నది ఇక్కడ కొంగు బంగారం అనే పేరుతోటి ఆయనకి చెప్పటం జరిగింది ఇది అతడు విలువైన వాడు అని దీని యొక్క భావం విద్యార్థులరా ఈరోజు ధర్మార్జునులు పాఠ్యభాగం మూడవ ఖండిక ఐదవ పద్యం నుంచి ఏడవ పద్యం వరకు మూడు పద్యాలలో పాండవులు ఎలా గొప్పవారు వారి ఉన్నటువంటి అన్నదమ్ముల అనుబంధం తదితర అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం దాంట్లో భాగంగా మొదటి పద్యాన్ని మీకు రాగయుక్తంగా భావయుక్తంగా తెలియజేయటం తర్వాత పద విభాగం దానిలో ఉన్న కీలక పదాల అర్థాలు భావాన్ని వివరిస్తాను దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు వివరిస్తాను జాగ్రత్తగా వినండి పాఠ్యపుస్తకం దగ్గర పెట్టుకొని ముఖ్యమైనటువంటి అంశాలను అక్కడ పెన్సిల్తో నోట్ చేసుకోవడం మర్చిపోరు కదా అంతేకాకుండా మిత్రులందరూ ఈ సంబంధించిన వీడియోలను సెలవు రోజుల్లో మరొకసారి వారి వారి తరగతి పిల్లలకు దీనిని పంపించి వాటిలో ఉన్న అంశాలను వారితో చర్చి చర్చిస్తారని ఆశిస్తూ దుర్జయ విమతాహంకృతి మార్చన యాచనకధైన్యమర్దనచనీ భీమార్జున నకుల సహదేవులను నను జన్ముల్ ఇక్కడి వరకు కవి ధర్మరాజు యొక్క గుణగణాలను తెలియజేస్తూనే ఆయన పరిపాలన విధానాన్ని తెలియజేస్తూనే ఆయన నుంచి క్రమంగా ఆయన తమ్ములు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఈ పద్యంలోనికి రావడం జరిగింది ఇక్కడ ఒకసారి ఈ పద్యంలో ఉన్న ప్రతి పదాన్ని పద విభాగంగా చేసి చదువుతాను మీరు దానిని చూస్తూ అర్థాలని ఊహిస్తూ ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దుర్జయ విమత అహంకృతి మార్జన యాచనక దైన్య మర్దన చన ధోకర్జులు భీమ అర్జున నకుల సహదేవులు అను అనుజన్ములు అతనికి కలరు ఇప్పటికే మీరు ఈ కఠినమైన కీలకమైన తెలియని అర్థాలను పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని ఉంటారు కదూ కొన్ని అర్థం చేసుకొనే ఉంటారు మరొక్కసారి వాటిని నేను ఇక్కడ చదువుతూ వాటి యొక్క అర్థాన్ని తెలియజేస్తూ వెళ్తాను వేగంగా మీరు తెలియని వాటి యొక్క అర్థాలను మీ పుస్తకంలో నోట్స్లో రాసుకోండి పిల్లలు దుర్జయ జయించడం అసాధ్యంగా పేరు పొందినవారు విమత శత్రురాజులు అహంకృతి అహంకారాన్ని మార్జన పోగొట్టగలవారు యాచనక యాచించి వచ్చేవారి దైన్య దీనస్థితిని మర్తన అణిచివేయడంలో క్షణ ఉత్సాహం కలిగినవారు ఖర్జులు భుజబలం కలవారు అంటే బాహుల తిమురు కలవారు తిమురు అంటే దురద అనుజన్ములు సహా జన్మించినవారు తమ్ముళ్ళు దుర్జయ విమతాహంకృతి చనక చన ధో గల గలరతనికి భీమార్జున నకుల సహదేవులను నను జన్ముల్ ఇక్కడ భావాన్ని ఒకసారి ప్రకాశపట్నం చేస్తాను పిల్లలు మీరు కూడా నాతో పాటు చదువుతూ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు ఓటమిని ఎరుగని వారిగా పేరొందిన శత్రువునైనా జయించడానికి ఓడించడానికి యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు ఆ నలుగురు సోదరులు చాలా పరాక్రమం కలవారు ఇక్కడ భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను పిల్లలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ధర్మరాజుకి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు మనకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఎవరు వాళ్ళు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ధర్మరాజు ఈ నలుగురు తమ్ముళ్ళు ఎలాంటివారో ఈ కందపద్యంలో చెబుతూ ఇలా చెప్తున్నాడు కవి ఏమని చెప్తున్నాడు అప్పటికే ఎంతోమంది రాజులను ఓడించి అసలు వారికి ఓటమే తెలియదు అని అనుకునేటటువంటి శత్రురాజులు ఎవరైతే ఉన్నారో శత్రువులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఓడించగలిగినటువంటి పరాక్రమం ఉన్నటువంటి వారు ఈ ధర్మరాజు తమ్ములు అంతేకాకుండా యాచకుల యొక్క దీనత్వం అంటే ఎవరైనా మాకు ఇది కావాలి అని కోరితే వారి యొక్క స్థితిని పోగొట్టడానికి వాళ్ళ కోరిక తీర్చడానికి ఎల్లప్పుడూ ఈ నలుగురు తమ్ములు ధర్మరాజుతో సహా ఉత్సాహం కలిగి ఉంటారు అందుకనే ఈ నలుగురు తమ్ములు చాలా పరాక్రమవంతులు అని పద్యంలో తెలియజేశారు ఇక ఆరవ పద్యంలోనికి వెళ్దామా పిల్లలు పాఠ్యపుస్తకం చూస్తున్నారు కదూ ఆ పద్యంలో ఉన్న పదాలను వేగంగా గమనిస్తూ నేను చదివేది ఆకళింపు చేసుకుంటారని కోరుకుంటూ పంచామరతరులో హరి పంచాయుధములో గిరీషు పంచాస్యములో ఎంచున్ సకల జనంబులు నెంచన్ పాండవులు వెలసిరే ఉరుగనులై పద్యాన్ని విన్నారు కదా పిల్లలు మరి ఈ పద్యంలో ఉన్న ప్రతి పదాన్ని విడదీస్తూ ఆ పదాన్ని చదువుతూ ముందుకు వెళ్తాను మీరు కూడా వాటి యొక్క అర్థాలను ఆలోచిస్తూ భావాన్ని ఆలోచిస్తూ చదువుకుంటూ వెళ్ళండి పంచ అమర తరులో హరి పంచ ఆయుధములో గిరీషు ఆస్యములో అంచు సకల జనంబులు ఎంచన్ పాండవులు వెలసిరి ఏవురు ఘనులై ఇప్పటికే మీకు ఈ పద్యం భావం దాదాపుగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పదాల యొక్క అర్థం మీకు తెలిసే ఉంటుంది వాటిలో అర్థాలను వివరిస్తాను చూడండి పంచ ఐదు అమర దేవత తరువులో వృక్షాలు అన్నట్లు హరి విష్ణుమూర్తి గిరీషు ఈశ్వరుని హాస్యములో ముఖములా అన్నట్లు ఏవురు ఐదుగురు గనులై గొప్పవారుగా వెలసిరి ప్రకాశించుచున్నారు ఇప్పుడు పద్య భావాన్ని చదువుతాను చూడండి ఐదు దేవతావృక్షాలు విష్ణుమూర్తి ఐదు ఆయుధాలు ఈశ్వరుని ఐదు ముఖాలు అని లోకులు పొగిడేటట్లుగా పాండవులు ఐదుగురు గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు ఈ కందపద్య భావం వివరణలోనికి వెళదాం పిల్లలు దీని ముందు కందపద్యంలో ధర్మరాజుకి ఐదుగురు అన్నదమ్ములు మొత్తం వారు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారని చెప్పటం జరిగింది మరి ఈ నలుగురు తమ్ముల్ని ఏ విధంగా వర్ణిస్తూ ఎలా వారి గుణగణాలను గొప్ప గుణాలను తెలియజేస్తున్నాడో ఒకసారి చూడండి పాండవులు గొప్ప గుణవంతులై ప్రవర్తిస్తున్నారట ఆ ఐదుగురు మరి ఆ ఐదుగురిని ఎవరితో పోల్చాడో చూడండి మొదట పంచామరథరులో అన్నాడు అంటే ఐదు దేవత వృక్షాలు అని ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పంచామర తరులు అమర అంటే దేవత తరులు అంటే వృక్షాలు ఇవి ఇంద్రుని యొక్క నందనవనంలో ఉండే వంట ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి వృక్షాలుగా మన పూర్వీకుల నుంచి చెప్తూ వస్తున్నారు వాటిలో ఒకటి మందారము రెండు పారిజాతము మూడు సంతానము నాలుగు కల్పవృక్షము ఐదు హరిచందనము ఇవి మనం ఇప్పటికీ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకుంటూ ఉంటాము ఈ మొక్కలని ఇక్కడ ఈ పాండవులను కవి ఐదు దేవతావృక్షాలతో పోల్చడంలో ఆంతర్యం ఉన్నది అదేమిటంటే ఈ పంచ అమరతరులు ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తాయన్నమాట అంటే కోరిన వారి కోర్కెలు అద్భుతంగా తీర్చగల శక్తివంతమైనటువంటి వృక్షాలుగా చెప్పబడ్డాయి ఇక్కడ ఈ కోరికలు తీర్చగలిగినటువంటి వృక్షాలను పాండవులతో పోల్చడంలో ఆంతర్యం మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ప్రజల యొక్క విశేషమైనటువంటి కోరికలను వీరు తమ యొక్క శక్తి వంచన లేకుండా తీర్చటంలో దానబుద్ధిలో గొప్పవారని కవి భావనాబలం అందుకనే ఈ ఐదుగురు పాండవులను అమరతరులు పంచామరతరులు అని చెప్పినారు మరి మరో వర్ణనలో కవి ఈ ఐదుగురు అన్నదమ్ములని హరి పంచాయుధములో అని చెప్పటం జరిగింది అంటే పరాక్రమంలో ఆయుధాలు అవసరం కాబట్టి వీరు శత్రువుల పట్ల ఆయుధాల్లా ఉంటారు అని చెప్పటం కూడా ఇక్కడ విశేషమే పద్యంలో హరి పంచాయుధములో అన్నాడు హరి అంటే మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తి మీకు ఇక్కడ చిత్రంలో కూడా కనిపిస్తూ ఉంది ఆయన యొక్క ఆయుధాలు ఐదు ఆ ఐదు ఆయుధాలు ఒకటి పాంచజన్యము అంటే శంఖము రెండు సుదర్శనం అంటే చక్రం మూడు కౌమోదకి అంటే గద నాలుగు నందకము నందకం అంటే ఖడ్గము ఐదు శాంగము అంటే విల్లు అంటే బాణం అన్నమాట ఈ ఐదు ఆయుధాలు విశేషంగా విష్ణుమూర్తి వినియోగించేవాడు అటువంటి శక్తివంతమైన ఆయుధాల వారు ఈ ఐదుగురు అన్నదమ్ములు పాండవులు అని చెప్పటం కవి యొక్క వర్ణన శక్తి మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ ఆయుధాలు ప్రయోగిస్తే వాటికి తిరుగులేదు ఎదురులేదు అలానే మన పాండవులు కూడా శత్రువుల పట్ల వారి యొక్క నైపుణ్యం పరాక్రమం తిరుగులేనిది ఎదురులేనిది అని చెప్పటమే కవి ప్రధాన ఉద్దేశము ఇక ఇంకొక వర్ణనలో భాగంగా ఈ పంచపాండవులను ఈశ్వరుని యొక్క ఐదు ముఖాలతో గిరీషు పంచాస్యములో అన్నారు అంటే ఈ ఈశ్వరుని యొక్క ఈ ఐదు ముఖాలు పవిత్రమైన ప్రవర్తనకు సూచికలు శివుని ఈ ఐదు ముఖాలు ఐదు ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రవర్తనలను సూచిస్తున్నటువంటి ముఖాలుగా ఉంటాయి అలాంటి ముఖాలలో ఇక్కడ మనం మీకు కనిపిస్తూ ఉన్నది చిత్రం కనిపిస్తూ ఉన్నది ఐదు ముఖాలుగా ఉన్న శివుడు అట్లానే ఈశ్వరుని యొక్క ఐదు ముఖాలు ఒకటి సద్యోజాతము రెండు వామదేవము మూడు అఘోరము నాలుగు తత్పురుషము ఐదు ఈశానము ఇవి పవిత్రమైన ప్రవర్తనకు ప్రతీకలైనటువంటివి మన పాండవులను కూడా పవిత్రమైన వారి ప్రవర్తనను అనుసరించి ఈ విధమైనటువంటి వర్ణనను కవి చేయడం జరిగింది ఇక ఏడవ పద్యం చూద్దామా పిల్లలు ఈ పద్యంలో ఈ ఐదుగురు అన్నదమ్ముల యొక్క దానబుద్ధి యుద్ధ విజయము పవిత్ర పర్ ప్రవర్తన చెబుతూనే వారి పరాక్రమాన్ని చెబుతూనే వారి యొక్క అన్నదమ్ముల అనుబంధాన్ని కూడా ఈ పద్యం ద్వారా మనకి కవి తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి పద్యాన్ని నేను భావయుక్తంగా రాగయుక్తంగా చదువుతాను మీరు కూడా గమనించండి పిల్లలు ఒరిమయ భక్తియున్ నెనరు ఓర్పున్ గనంబడన్ ిన్న ఎంతరువులి రింగి మాట జవదాటకే చెయ్యుల వేరులేక ఎండరుల మనమ్ములో మెలుంగుచుండిరి పాండుకుమారులెంత నేర్పరులు ఇలా నదమ్ముల సరాగము వరలదే సుమీయనన్ ఇక ఈ పద్యాన్ని పదవిభాగంగా చేసి చదువుతాను జాగ్రత్తగా గమనించండి తెలియని పదాలను అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒరిమయు భక్తియున్ నెనరు ఓర్పున్ కనంపడన్ పెద్ద పిన్న అంతరువులు ఎరింగి మాట జవదాటకి చెయ్యులన్ వేరులేక ఒండరుల మనంబులోన్ మెలుగుచుండిరి పాండుకుమారులు ఎంత నేర్పరులు ఇలన్ అన్నదమ్ముల సరాగము సుమీ అనన్ ఇక్కడ పదాల యొక్క అర్థాలను చెప్తాను చూడండి ఒరిమయు స్నేహభావమున నెనరు ప్రేమయు ఓర్పు సహనము పిన్న చిన్న అంతరువులు వ్యత్యాసాలు చేయులన్ చేసే పనులు ఒండరుల మనంబులోన్ ఒకరి మనసును అనుసరించి మరొకరు ఇలన్ ఈ లోకంలో సరాగము ఒదిక పరస్పర ప్రేమ ఇక భావాన్ని చదువుతాను పిల్లలు గమనించండి స్నేహభావం భక్తి ప్రేమ సహనము కనబడేటట్లుగా పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు పాండుకుమారులు ఎంతో నేర్పరులు ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈ పద్యంలో చూడండి ప్రజలందరూ ఈ పాండు రాజుల కుమారు పాండురాజు కుమారులైన పాండవులను లోకంలో ఎంతో నేర్పరులని అన్నదమ్ముల ఒద్దిక అంటే వారినే చూసి నేర్చుకోవాలి సుమా అంటూ విశేషంగా ప్రవర్తి ప్రశంసిస్తున్నారు ఎందుకు ఈ పాండుకుమారులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తించడం అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు తన రాజ్య ప్రజలు పెద్దలు పట్ల స్నేహభావం భక్తి ప్రేమ సహనము వాళ్ళందరికీ కనబడేటట్లుగా వీరు ప్రవర్తిస్తున్నారు అంతేకాకుండా పెద్దవారెవరు చిన్నవారెవరు వారి పట్ల ఎలా ఉండాలి ఆ భేదం ఏమిటి వారి మధ్య వ్యత్యాసం ఏమిటి విశేషంగా తెలుసుకున్నటువంటి వారు పాండుకుమారులు ఈ పాండుకుమారులు ఐదుగురున్నా ఒక్క మాటగా ఉండడం వాళ్ళకి అలవాటు ఒకరి మాట ఒకరు జవదాటరు మీరరు అంతేకాకుండా ఒకరు చేసే పనులకు ఇంకో ఇంకొకరు చేసే పనులకు భేదాలు లేకుండా ఒకరి మనసు ఒకరికి తెలిసిన విధంగా నడుచుకుంటూ అన్నదమ్ములంటే ఇలానే ఉండాలి అన్నదమ్ముల అనురాగం అంటే ఈ విధంగా ఉండాలి అని అందరూ అనుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి ప్రజలందరూ వారిని ప్రశంసిస్తున్నారు అంతేకాకుండా కవి చేమకూర వెంకట కవి ప్రతిపద్య చమత్కారచనుడు అని అనుకున్నాం కదా మరి ఇప్పుడు చెప్పుకున్న ఐదు ఆరు ఏడు పద్యాల్లో కూడా ఎంతో కొంత చమత్కారాన్ని వారు చూపించడం జరిగింది మొదటి పద్యంలో వీరు శత్రువుల పట్ల ధోకర్జులు అని అనడం జరిగింది దీని యొక్క భావాన్ని లోతుగా చూసినప్పుడు చేతుల దురద కూడా కలిగినవారు అని అంటే చేతుల దురద అన్నప్పుడు బాహువుల దురద అన్నప్పుడు రెండు రకాల అర్థాలు ఇక్కడ చేయబడుతున్నాయి ఒకటి శత్రువులను తన యొక్క బాహువులతోటి ఖండఖండాలుగా చీల్చటం ఒకటి రెండవది యాచించి వచ్చినటువంటి వారికి ఆ చేతులతోటి విశేషంగా దానం చేయటం వారి యొక్క ప్రత్యేకత గొప్పతనం ఇది ఒక చమత్కారం ఇక ఐదుగురు అన్నదమ్ముల్ని ఐదు ప్రఖ్యాతమైనటువంటి విషయాలతో పోలిక చేసి వర్ణించి చెప్పడం అనేది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చమత్కారంగా లేదా ఆయన శైలిగా మనం గమనించాల్సి ఉంటుంది పిల్లలు దాంట్లో పాండవులు దేవతా వృక్షాలతో ఐదు ఆయుధాలతో విష్ణుమూర్తి యొక్క ఐదు ఆయుధాలతో శివుని యొక్క ఐదు ముఖాలతోటి పోల్చుతూ మరి ఒక్కొక్క పోలికలో కూడా వారి యొక్క గుణగణాలను ప్రస్ఫుటింపజేసే విధంగా కవి ఇక్కడ తన యొక్క నేర్పుని నైపుణ్యాన్ని ప్రదర్శించారు దాంట్లో దానబుద్ధి తెలియజేయటం కోసం అమరతరులు అని యుద్ధ విజయాలు యుద్ధంలో జయించడం అనే అంశం పరాక్రమం అనే అంశంలో విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు పోల్చటం పవిత్ర ప్రవర్తన ఈ శివుని యొక్క ఐదు ముఖాలు భాగంగా దాన్ని ప్రవర్తనలో భాగంగా దాన్ని చెప్పటం అద్భుతమైన అంశం ఇక ఎడవ పద్యంలో పాండవులు అన్నదమ్ములు సరాగము అని చెప్పటం ఇది ఒక అత్యధికమైన ప్రేమ అనురాగాన్ని తెలియజేసే పదంగా ఉండడం అట్లానే కుమారులు నేర్పరులు అనేటటువంటి పదాన్ని వాడటం కూడా విశేషాంశంగా మనం చూడాలి పిల్లలారా విద్యార్థులారా ఇంతటితో ఈ ధర్మార్జనులు పాఠ్య బాగా మూడవ ఖండిక పూర్తి అయినది దీనిలో ప్రధానంగా పాండవులు వారి యొక్క గొప్పతనం మరియు వారి అన్నదమ్ముల అనుబంధం గురించి ప్రస్తావనతో ఈ ఖండిక పూర్తి అయినది మరి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆలోచించండి చెప్పండి కొన్ని కొన్ని ఉన్నాయి వీటిని మీకు ఇంటి పనిగా ఇస్తున్నాను పిల్లలు వీటిని మీరు శ్రద్ధగా ఇంటి దగ్గర పూర్తి చేసి మీ ఉపాధ్యాయులకు పంపించి వాటిని చూపించవలసిందిగా తెలియజేస్తున్నాను ఇంతవరకు ఈ పాఠ్యాంశ బోధన మూడవ ఖండికని పూర్తి చేసుకున్నాం తిరిగి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగవ ఖండిక బోధనలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి ధన్యవాద